ఏపీ రాజధానికి అమరావతిని కొనసాగించాలంటూ రాజధాని రైతులు చేస్తున్న నిరసనలు రెండు వందల అరవై రోజుకు చేరాయి కరోనా వ్యాప్తి దృష్ట్యా భౌతిక దూరం పాటిస్తూ రైతులు రైతు కూలీలు రాజధాని గ్రామాల్లో ఏర్పాటు చేసిన దీక్ష శిబిరాలు ఇల్లు వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ రోజున ప్రభుత్వ పరిపాలన ఉందా లేదా మాకు అర్థం కావట్లా అదేవిధంగా అమరావతి ఏకైక రాజధాని అనేది ఇది ఒక ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజల యొక్క రాజధాని కాదండి ఇది ప్రాంతాల భూములు ఇచ్చినాం ఇది ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని ఈ సమస్య అనేది ఐదు కోట్ల ఆంధ్రులకి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకి ముఖ్యంగా దళిత రాజధాని అయిన అమరావతినే ఏకైక రాజధాని చేయడానికి ప్రభుత్వానికి ఎందుకు దళితుల మీద చిన్న చూపు ఈ రోజున కౌలు డబ్బులు లేక అయిపోతే ఆరు నెలల నుంచి కౌలు డబ్బులు వేయాల రైతులు రైతు కూలీలు వెళ్ళి సిఆర్టీఎఫ్ ముట్టడి చేస్తే కనుక కౌలు డబ్బులు వేసారు దానికి స్థానిక శాసనసభ్యులలో శ్రీపతి ఉండవేలి శ్రీదేవి గారు అక్కడ కౌలు ఇచ్చామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రమా పాలాభిషేకం చేయటం అనేది దళితులు సిగ్గుతో తలంచుకోవాల్సిన కార్యక్రమం పెద్దపరిలో రైతులు చేస్తున్న దీక్షలు రెండు రోజుకి చేరుకున్నాయి టీడీపీ రైతు సంఘం నూతలపాటి రామారావు ఆధ్వర్యంలో రైతులు భౌతిక దూరం పాటిస్తూ ఈ దీక్షలను చేస్తున్నారు అమరావతి ముద్దు మూడు రాజధానుల వికేంద్రీకరణ వద్దు అంటూ జగన్ పట్టించుకోకపోవడం దారుణమన్నారు ఇప్పటికైనా అమరావతిని ఏకైక రాజధానిగా